లేదు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా పోలీస్ ఫర్మ్ గా ఉంటుంది. ఎస్ ఎస్ వన్ మినిట్ మీరు అన్నది మీరు అన్న దానికి ఒక్కసారి అండి విజయ్, నేను ఒక మాట చెప్తున్నానమ్మా, నేను ఎప్పుడు కూడా రూట్ లో ఉన్న ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఏంటన్నది ఆలోచిస్తాను. నేనే కాదు మా డిపార్ట్మెంట్ అట్ ద సేమ్ టైం మా గవర్నమెంట్ కూడా అలాగే ఆలోచిస్తుంది. ఈ రోజు మీరు చెప్పింది నేను వెళ్ళి వేగ్గా కూర్చొని ఇక నువ్వు పంట వేయద్దు నీకు ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది గంజాయి వర్తకులు ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళే పెట్టుబడి పెట్టి వాళ్ళు పంచుతున్నారు. సో వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు. సో ఆ డబ్బులే కనుక వాళ్ళకు క్రియేట్ చేస్తే, వెల్త్ క్రియేట్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళ జోలికి వెళ్ళరు గిరిజనులు. కాబట్టి ఇందాక మీకు మాట చెప్పాను, అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ లో కానీ వాళ్ళకి ప్రత్యామ్నాయ పంటలు ఏర్పాటు చేయడానికి ఇదే సీజన్ కాబట్టి సీడ్ అవైలబిలిటీ ఉండేటట్టుగా కూడా ట్రైబల్ వెల్ఫేర్ తోని అగ్రికల్చర్ మినిస్ట్రీస్ తోని కూడా మాట్లాడి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ కి కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాం. పెట్టుబడి కూడా ఎస్ పెట్టుబడి కూడా వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా మేము ఏర్పాటు చేసే పరిస్థితి. ఎందుకంటే ఐటీడీఏలోని దీని గురించి స్పెషల్ గా ఒక ఫండ్ కూడా అలోకేట్ అయి ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని చేసుకుంటాం. లాస్ట్ మీకు అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన కాఫీని కూడా వీళ్ళు ఆపేశారు. ఇంచుమించు కాఫీ ఆల్టర్నేటివ్ క్రాప్ కింద ఉండేది, ఆపేశారు కాఫీని కూడా ఆపేశారు. నేనేమంటానంటే టర్మరిక్ మీరు అబ్జర్వ్ చేస్తే అసలు నిజంగా గిరిజనులు పండించుకోవాలి అనుకుంటే కనుక ఇది ఎక్కడ మన జింజర్ కానీ టర్మరిక్ కానీ చేసుకుని, టర్మరిక్ ఆయిల్ ఇంత చిన్న బాటిల్ 5,000 రూపాయలండి, ఒక 6 మంత్స్ క్రాప్ ఉంటుంది టర్మరిక్. ఆ క్రాప్ కనుక వాళ్ళని కొంచెం మనం దానికి సంబంధించి కొంచెం మోటివేట్ చేసి, నేను వెళ్ళేదానికి వెళ్ళి అక్కడ ఫోటోలు తీయించుకోవడానికో లేకపోతే నా బలగాలను చూపించుకోవడానికో నేను వెళ్తానని చెప్పట్లే, కేవలం అక్కడికి వెళ్ళి గిరిజనులతో కూర్చొని వాళ్ళని మోటివేట్ చేయాలి. వాళ్ళకి వాళ్ళకి ఈ క్రాప్స్ మీద వచ్చే పెట్టుబడి ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత లాభం వస్తుంది, ఇది అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దానికి నేనే ఎందుకు వెళ్తున్నానంటే నేను వెళ్తే ఓ 10 మంది వెళ్తారు, మిగతా అఫీషియల్స్ వెళ్తారు, మిగతా ఎమ్మెల్యేస్ వెళ్తారు తర్వాత. సో ఒక డ్రైవ్ లాగా ఏర్పాటు చేసుకుని వెళ్దామని డెఫినెట్గా మీరు అన్నది చాలా మంచి పాయింట్. ఆ పాయింట్ మీద నేను నిబద్ధతగా ఉన్నాం. దాని గురించే ఈ సబ్ కమిటీలో ట్రైబల్ వెల్ఫేర్ని కూడా ఇన్వాల్వ్ చేసాం.